రాష్ట్రంలో దాదాపు 500 సివిల్ కోర్టులు ఉన్నప్పటికీ కూడా ఆ కోర్టు విషయాల్లో కోర్టు అదనంగా జడ్జిలు అయితేనేమి సిబ్బంది అయితేనేమి నియమించుకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి టైట్లింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు, పూర్తి చట్ట విరుద్ధమైనటువంటి చట్టాన్ని తెచ్చి న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తులతో ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి తద్వారా సమస్యలను పరిష్కరించాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఇవ్వబడుతుంది. మొత్తంగా ఈరోజు మనకందరికీ తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా హైకోర్టులో శిక్షలు పడుతున్నాయి ఈరోజు వాళ్ళు తప్పు చేశారని. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అధికారులుగా నియమించి తద్వారా సివిల్ కేసులు పరిష్కరిస్తామంటే అది ఎంతో అవినీతికి ఆస్కారము ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నల్ల చట్టాన్ని వెంటనే ప్రభుత్వం రద్దుపరచుకోకపోతే మేము ఈ న్యాయవాదుల సంఘం తరపున అనేక భవిష్యత్తులో అనేకమైన ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని ఈ విషయంలో ప్రజా సంఘాలు, ఇతరత్ర నాయకులు, విద్యార్థులు, మహిళలు అందరూ సహకరించి ఈ ఈ చట్టాన్ని రద్దుపరుచుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ఇందు మూలంగా తెలియజేశారు. చట్టంలో తహసీల్దార్కి కలెక్టర్కు సంపూర్ణమైన ఆధారాలు, సంపూర్ణ అధికారాలు ఈ వ్యక్తులకు సంబంధించిన భూములపైన హక్కు నిర్ధారణ చేసే అధికారం ఇస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ ఆధీనంలో చిట్టాను, అడంగలు, ఎవరు ప్రతి ఒక్కటి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఈ వాళ్ళ ఆధారంలో డాక్యుమెంట్ చెప్పు ఇప్పటికే ఏమి అధికారం లేకున్నా కూడా వాళ్ళు ఏమి పత్రాలుగా ఉంటే ఆ విధంగా సూచన చేసుకుంటున్నారు. ఉదాహరణకి పాస్బుక్ అట్లా టైటిల్ డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటే 5 ఏండ్ల అనుభవం చూపిస్తే చాలంటున్నారు. 5 ఏండ్ల అనుభవం ఉంటే వాళ్ళ చేతిలో అనుభవం ఉంటుంది, వాళ్ళే రాసుకుని వాళ్ళే ఇవ్వడం అంటే వాళ్ళు ఆ డాక్యుమెంట్ సృష్టించే వాళ్ళు వాళ్ళే, డాక్యుమెంట్స్ పైన అధికారం కల్పించే వాళ్ళు అంటే సంపూర్ణమైన అధికారం రెవెన్యూ వాళ్ళకి ఇస్తున్నారు. రెవెన్యూ వాళ్ళకి సంపూర్ణమైన అధికారం ఇస్తే మన భారతదేశ చట్టాలు, భారతదేశంలో ఏ చట్టం కూడా ఇంక్లూడింగ్ లెజిస్లేచర్స్ కానీ పార్లమెంటరీస్కి కూడా సంపూర్ణ అధికారం ఎక్కడా లేదు. మన వ్యవస్థ అంతా వికేంద్రీకరించబడింది అధికారాలు, కానీ ఈ చట్టంలో అధికారాన్ని వికేంద్రీకృతం చేస్తున్నారు. కాబట్టి ఈ చట్టము ప్రజలకి తప్పకుండా నష్టకారిగా ఉంటుంది. కాబట్టి ఈ నల్ల చట్టాన్ని, ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజలు, మన ప్రజలు అమితమైన ఇబ్బంది పడాల్సి వస్తుంది, శాశ్వతంగా హక్కు కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. ట్రాకింగ్ యాక్ట్ 27/2022 అనేటువంటి చట్టాన్ని ఈ 2023లో ప్రచురణలోకి తీసుకురావడం వల్ల ఈ బాధితులు ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో, కొంత చట్టం గురించి అవగాహన లేనటువంటి రైతులు వీళ్ళందరూ కూడా చాలా వరకు నష్టపోవాల్సినటువంటి అవసరం. ఒక విధంగా చూసుకుంటే ఈ చట్టాన్ని తీసుకురావడం వలన ఈ చట్టాలంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని జ్యుడిషియరీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి జ్యుడిషియరీ చేతులు కట్టేసే విధంగా ఉన్నట్టు ఈ చట్టము ఒకటి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎంతవరకు నష్టపోతారో అనేటువంటి విషయాన్ని ఒకసారి పెద్దలు, అక్కడ జ్యుడిషియరీ పెద్దలు కానీ ఇటు రాజకీయ పెద్దలు కానీ గమనించేసి ఈ చట్టాన్ని తీసుకుని వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, ఏమీ అధికారాలు లేకున్న సమయంలోనే వాళ్ళే చిట్టాలు రాయడం తయారు చేయడము, వాళ్ళే 10-1 తయారు చేయడము, వాళ్ళే అడంగాలు తయారు చేయడము, వాళ్ళే 1 వీల్ తయారు చేయడము, వాళ్ళే పాస్బుక్లు తయారు చేయడము, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళతోనే కొంత
ప్రలోభాలకు లోనై వాళ్ళ రికార్డ్స్ను తయారు చేసేటువంటి శక్తి వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితుల్లోన ఈ చట్టం తీసుకురావడంలో పూర్తిగా అధికారమంతా కూడా వాళ్లకు వాళ్ళ చేతుల్లో కట్టబెట్టేసి జ్యుడిషియరీని పూర్తిగా నిర్వీర్యం చేసి జ్యుడిషియరీకి ఎలాంటి అధికారం లేకుండాటువంటి చేసేటువంటి చట్టాన్ని ఈ గవర్నమెంట్ తీసుకురావడము ఎంతో బాధాకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా పెద్దలు గమనించి ఈ చట్టాన్ని రద్దుపరిచి యథావిధంగా టైటిల్ అనేది నిర్ధారించేటువంటి అధికారము జ్యుడిషియరీకి ఇవ్వాలని చెప్పేసి నేను మూలకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ అధికారము తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అధికారం చేతుల్లోకి తీసుకోవడం వల్ల రాజకీయ నాయకులు ఎవరు చెప్తే వాళ్లకు ఈ టైటిల్ను డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి రెవెన్యూ వాళ్లకు వస్తుంది. రెవెన్యూ వాళ్లకు ఏమి లేకపోయినా కూడా రాజకీయ నాయకులు ప్రెజర్ పెట్టేసి ఎవరికైతే అనుకూలమైతే ఉంటారో వాళ్లకు అధిక రికార్డ్స్ అన్ని కూడా తయారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గమనించి దీంట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. కాకపోతే దీన్ని చట్టాన్ని రద్దుపరచడం వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతారు. అటు పూర్తి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మా న్యాయవాద మిత్రుల తరఫున ఈ చట్టాన్ని ఎంత వీలైతే అంత తొందరగా రద్దుపరిచేసి లబ్ధిదారులకు తర్వాత రైతులకు పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.